నాయకులు విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్ సభ్యులకి, ప్రేక్షకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికి కూడా గుడ్ మార్నింగ్. సో కొంగు చాచి అడుగుతా ఉన్నాను, న్యాయం వైపు నిలబడండి. సో రాజశేఖర్ రెడ్డి గారి ప్రియమైన తమ్ముడు లక్ష్మణుడు లాంటి అన్న అడుగుజాలలో నడిచినటువంటి వివేకానంద రెడ్డి గారిని అభిమన్యుల్ని చేసి ఒంటరిని చేసి చిదిమేశారు అంటూ ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పించే విధంగా ఉన్న ఈ పాట ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాట ఒక సంచలనం సృష్టిస్తూ ఉంది. సో ఇది విన్నప్పుడు ఏమనిపించింది విజయకరణ్ గారు? ముందుగా ఒక్క అంటే ఇది నేను తెలుగుదేశం పార్టీలో ఉండగా మరి ఏమో కానీ నేను విలువలతో కూడినటువంటి రాజకీయాలకు సంబంధించి షర్మిల గారికి మాత్రం నేను నుంచోని హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఎందుకంటే కేవలం ఆస్తి కోసమో లేదా పదవి కోసమో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ షర్మిల గారు ఏదో అన్నతో విభేదాలు వచ్చినాయి అంటే నేనైతే అనుకోవట్లేదు. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి. కేవలం నాకు తెలిసినంతలో రెండు ప్రధాన కారణాలు. ఒకటి, వైఎస్ వివేకానంద రెడ్డి గారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే కడప ప్రాంతంలో లేదా రాయలసీమ ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డి గారి ప్లేస్లో ఆయన యొక్క రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా వివేకానంద రెడ్డి గారు చూసుకునేవారు. అవును, ఆయన ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారికి మరో రూపం. ఆయన ఎంత సౌమ్యుడో వివేకానంద రెడ్డి గారు, ఎంత ఉన్నత విలువలతో ఆయన జీవనం సాగించాడో అవన్నీ కూడా మనకి కడప ప్రాంతంలో చెప్తా ఉంటారు. ఇప్పుడు షర్మిల గారు కేవలం పదవి కోసం ఆస్తి కోసం బయటికి వెళ్ళారనే సాక్షి మీడియాలో, అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఓపెనింగ్ చేసి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి సాక్షి టీవీలో ఎంత దారుణంగా అంటే చిల్లర వెదవులు, మనం యూట్యూబ్ ఛానల్స్లో బూతులు తిడితే ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పి బూతులు తిడతా ఉంటారు చూడండి, వాళ్ళతో సాక్షి గొట్టం పెట్టి షర్మిల గారి మీద మాట్లాడిస్తూ ఉంటే మేమంతా కూడా ఎంతో బాధపడ్డాం. గతంలో మేమంతా కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిస్థితిలో రాజశేఖర్ రెడ్డి గారి మరణం రిలయన్స్ వాళ్ళు చేపించారు అని సాక్షిలో కథనాలు వచ్చినప్పుడు, రిలయన్స్ తగలబెట్టినప్పుడు మేము కూడా ప్రధానంగా వాటిలో కేసుల్లో పడి సంవత్సరాల పాటు కోర్టులకు తిరిగి చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రోజున అదే రిలయన్స్ వాళ్ళని మీరు ఇక్కడ చూడండి, అదే రిలయన్స్ వాళ్ళని ఎదురెళ్ళి స్వాగతం పలికి ఆ రిలయన్స్ వాళ్ళకే ఎంపీ రాజ్యసభ ఇచ్చి ఇక్కడ రెండేనండి, కడప ప్రాంతంలో ఈ రోజు జరుగుతూ రెండే. రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపు, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని ఎంతో దారుణంగా ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతూ ఆపుతూ చంపిన వాళ్ళనే పక్కన పెట్టుకొని రాజకీయం చేసినటువంటి వాళ్ళు ఒకవైపు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకే ఓటేయాలని కోరుకుంటాను, కానీ కడపకు సంబంధించిన వరకు మాత్రం ప్రత్యేకమైన పరిస్థితి, భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజున షర్మిల గారు కొంగు చాచి ఓటు అడుగుతా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏదో ఒక వీడియో కాదండి, అసలు ఈ వీడియో కంటే లక్ష రెట్లు పవర్ఫుల్. ఈ రోజు రాజకీయ ట్రెండింగ్ ఏంటంటే షర్మిల గారు కొంగు చాచి నేను ఈ రకంగా నా చిన్నాన్నకు హత్యకు సంబంధించి పోరాటం చేస్తా ఉన్నటువంటి సినీతమ్మకు అండగా ఉంటా ఉన్నాను, మా చిన్నాన్న హత్యకు సంబంధించి అన్యాయం జరుగుతూ ఉంది, వాస్తవాలు బయటకు రాకుండా అడ్డుపడతా ఉన్నారు, నేరస్తులకే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు, నేరస్తుల్నే పక్కన పెట్టుకొని అరెస్ట్ కాకుండా అడ్డుపడతా ఉన్నారు, ఇటువంటి పరిస్థితిలో షర్మిల గారు కొంగు చాచి అడిగిన ఆ వీడియో కంటే ఇక ఏ వీడియో కూడా దానికంటే చిన్నదే. ఎందుకంటే నుంచి వచ్చిన వేదన బాధ చూసిన ప్రతి ఒక్కరు కన్నీరు మున్నారు అవుతా ఉన్నారు. కానీ విజయకరణ్ గారు ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఉన్నారు మీరు, అయితే మీలాంటి వాళ్ళు గతంలో కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు జనసేనలో కొంతమంది ఉన్నారు, అదేవిధంగా వైసీపీలో టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, సో వైసీపీలో ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా అనిపించదా మేము ఇంతగా అభిమానించి ప్రేమించి ఆరాధించినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఈరోజు ఒంటరిదై నడి రోడ్డు మీద కడప నడిబొడ్డు నిలబడి కొంగుచాచి అడుగుతున్నాను, అర్థిస్తున్నాను, న్యాయం చేయండి, న్యాయం వైపు నిలబడండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఎవరి మనస్సు కూడా కరిగే పరిస్థితి లేదా ఈరోజు? మీకు ఒక విషయం అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారో తెలుసండి?
అసలు మీరు ఆశ్చర్యపోతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు వీళ్ళండి. వాయిస్ క్లారిటీ వినిపించట్లేదు విజయ్ గారు. బొత్స సత్యనారాయణ గారు వైఎస్ విజయమ్మ గారిని అసెంబ్లీలో నుంచి పెట్టి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల ముందు నుంచో పెట్టి అవమానిస్తున్నటువంటి అటువంటి బొత్స సత్యనారాయణ తండ్రి లాంటి వాడంట. అంటే రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన వాడు నీకు తండ్రి లాంటి వాడు. నీ పార్టీ నువ్వు జైల్లో ఉంటే కొన్ని వేల కిలోమీటర్లు మహిళ అయి ఉండి కూడా పాదయాత్ర చేసి ఎండనక వాననక నానా రకాలు ఇబ్బందులు పడి నీ పార్టీని నిలబెట్టి, నిన్ను నిలబెట్టి, నీ రాజకీయ పార్టీని నిలబెట్టిన వైఎస్ షర్మిలా గారి మీద నువ్వు పదవులు ఇస్తావా ఇవ్వవా రాజకీయాలు ఎన్ని పక్కన పెట్టండి, ఆమె మీద నీ సాక్షి ఛానల్లో అవమానకరంగా మాట్లాడించడం అంటే ఇంతకంటే అన్యాయమైన రాజకీయాలు ఇంకెక్కడన్నా ఉంటాయా? అసలు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటదండి రాజకీయాల్లో విలువలు లేవు అవి లేవు ఇవి లేవు అంటారు, విలువలు కాదండి, కావాల్సింది మనసు ఉండాలి. అసలు ఏం జరుగుతా ఉంది? పక్క షర్మిలా గారు అసలు ఆ కొంగు చాచి అడుగుతున్న దానికి నాకు తెలిసి కడప ప్రాంత ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారనేటువంటి నమ్మకం నాకుంది. అలా తీసుకొని పక్షంలో కడప ప్రాంత ప్రజలకు కూడా యావత్ దేశంలో చాలా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ రెండే విషయాలండి, ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను పట్టుకొని వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని న్యాయం చేయాలని ఈ రెండు ప్రధానమైన అంశాలలో షర్మిలా గారు పోరాటం చేస్తా ఉన్నారు. మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చిన్నానని చంపిన వాళ్ళందరినీ వెనకేసుకొని ముందుకు పోతా ఉన్నారు. ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు ఎవరికి ఓటేయాలి అనేటువంటి ఈ ఇటువంటి దారుణమైన పరిస్థితి. విజయమ్మ గారు ఎక్కడున్నారండి? విజయమ్మ గారిని అవమానకర రీతిలో గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి కూడా తీసేశారంటే అసలు ఏం జరుగుతా ఉంది ఆ పార్టీలో? అది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు తీసుకెళ్లారు, రాజశేఖర రెడ్డి గారి 7 సాక్షిగా రాజకీయాలు మొదలైనవి, ఇక అవన్నీ గతంలో అందరికి తెలిసినవి. ఇక్కడ ఒక్కటే జరుగుతా ఉంది, ఇప్పుడు మీరు పెట్టిన టాపిక్ నిజంగా 2 గంటలు మాట్లాడినా గానీ తక్కువ అవుతుంది. ఎందుకంటే షర్మిలా గారు గాని సునీత గారు గాని వారు పడుతున్నటువంటి బాధ గాని ఇబ్బందులు గాని నాకు తెలిసి ఎవ్వరు కూడా కనీసం ఒక ఒక మామూలు స్థాయిలో ఉండే వాళ్ళ హత్య విషయంలో కూడా 10 రోజుల్లో పోలీసులు వాస్తవాలు బయటకు పెడతారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరణం జరిగిన తెల్లారే నాదరాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షిలో ఫ్రంట్ పేజ్, అసలు అసలు లాండ్ ఆర్డర్ ని 100కి 1000 పాళ్లు అమలు చేసే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇటువంటి హత్య ఇది రక్తంతో కూడిన గొడ్డలు పెట్టి అక్కడతో జనాలకు తెలియంది ఏంటంటే ఆ తర్వాత ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు వివేకానంద రెడ్డి గారి హత్య మీద ఇటువంటి ప్రకటనలు కానీ ఏమి రాకూడదు అని చెప్పి అప్పుడే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే అక్కడే కుట్ర ఉందని వాళ్ళందరికీ తెలుసు. అసలు వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రమే ఉన్నాడా? ఇంకా ఎంతమంది పెద్దవాళ్ళు ఈ కేసులో ఉంటే ఈ కేసును ముందు కదలకుండా ఆపుతా ఉన్నారు? దాని మీద విచారణ కదా జరగాలి. వీటన్నిటికి సంబంధించి వైఎస్ షర్మిలా గారి యొక్క పోరాటానికి ప్రజలు మద్దతు అవసరం ఉన్నది. వైఎస్ వివేకానంద రెడ్డి అంటే ఏదో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ఆ తల్లి గర్భంలో రక్తం పంచుకొని పుట్టిన ఒక సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు. అటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య మీ తర్వాత ఆయన క్యారెక్టర్ ని ఎలా అసాసినేట్ చేశారండి? అవును, అసలు నిజంగా నిజంగా ఆయనే గనక ఉండుంటే, రాజశేఖర రెడ్డి గారి ఉండుంటే నిజంగా తమ్ముడికి జరిగిన అన్యాయాన్ని నిజంగా చూస్తూ ఊరుకొని ఉండేవారు కాదు. నిజంగా తమ్ముడి మీద చెయ్యి లేపే అంత ధైర్యం కూడా బహుశా ఎవరికి ఉండేది కాదేమో. పులివెందల్లో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని నరికి నరికి చంపితే అసలు అసలు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తా ఉండే? అసలు రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో తమ్ముడు ఇంట్లోకి వెళ్ళి సొంత తమ్ముడిని చంపుతారు అనేటువంటి అవకాశం బయట వాళ్ళకి అసలు ఉంటుందా? అంత ధైర్యం ఎవరన్నా చేస్తారు అసలు? అసలు జరిగే పనేనా? నేనైతే మాత్రం షర్మిలా గారు చేస్తున్నటువంటి పోరాటానికి మాత్రం ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువేనండి. పోరాటానికి ఖచ్చితంగా అందరూ కూడా వాస్తవాలకి అండగా నిలబడాలని కోరుకుంటారు. మళ్ళీ వస్తాను విజయ్ కిరణ్ గారు.